చైర్మన్ అయిన నాటి నుంచి మా పాలకవర్గము, మేము, మా గౌరవ కమిషనర్, సిబ్బంది అందరం కూడా కలిసి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలలో హుజురా రోడ్ టు అంబేద్కర్, పాత మున్సిపల్ టు సైదాబాద్ రోడ్ కనుక, కొత్తపల్లి నుంచి ధర్మాడ కనుక, కొత్తపల్లి నుంచి మడిపల్లె రోడ్ వరకు, ఆబాద్ జమ్మికుంట వైకుంఠ ధామం నుంచి ఆబాద్ వరకు, దుబ్బమల్లన్న ఏరియాలో కావచ్చు, మన నాయంచెరు కట్టపైన కావచ్చు, చాలా దిక్కుల పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం మొదలుపెట్టిన కాటి నుంచి వెళ్ళి 40,000 పైచెరుకు చెట్లను దాదాపుగా నాటడం జరిగింది. అందులో 90% కూడా చెట్లు బతికేటట్టు మరి సిబ్బంది అనునిత్యం, మేము, మా పాలనవర్గ సభ్యులు అందరం కూడా ప్రతి మొక్కను కాపాడే దాంట్లో ముందు వరుసలో ఉండి, ఇక్కడ కూడా చెట్టు పడిపోయినా, ఎక్కడైనా వర్షాలు పడ్డప్పుడు కట్టెలు ఖరాబ్ అయిపోయినా మేము పోయి ఎంతగా స్పందించి మా సిబ్బందితో ప్రతి చెట్టును కూడా కాపాడడం జరిగింది. ప్రజలు కోరేది ఏంటంటే మీరు కూడా భాగస్వాములై మరి జమ్మికుంటలో పెద్ద ఎత్తున మరి చెట్టు దక్కాలంటే ప్రతి కాడ కూడా మీ ఇంటి ముందర కావచ్చు, దారిలో కావచ్చు, ఎక్కడైనా కూడా చెట్టు పడిపోయినా మీరు కూడా లేవంటే మరి ఆ కంకకర్రకు ఆ దారం కూడా కడితే సంతోషిస్తాం. మీరు కూడా కొందరు ఏంటంటే అలా చెట్టు పడిపోయిన ఒక సెల్ తీసి ఫోటో వైరల్ చేసేదానికన్నా మరి ఆ చెట్టును కాపాడితే మేము కూడా సంతోషిస్తాం. మీ ఇంటి దగ్గర కానీ ఇక్కడ మీకు అనుకూలంగా ఉన్న కదా మీరు కూడా నీళ్ళు పోయండి. మీరు కూడా చెట్లను కాపాడడానికి భాగస్వాములు కావాలని కూడా కోరుకుంటాను. ఎందుకంటే కాలుష్యం బాగా పెరుగుతూ ఉన్నది, ప్లాస్టిక్ బాగా పెరిగిపోతూ ఉన్నది, కాబట్టి మనందరం కూడా ప్లాస్టిక్ కూడా నివారించుకుంటూ మరి చెట్లను ఎక్కువ కూడా పెంచే విధంగా మీరు కూడా మాతో భాగస్వాములు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మరి గతానికి ఇప్పుడు చూడండి మరి పచ్చడి మరి రోడ్లో చూస్తూ ఉంటే మరి ఆ చెట్లు ఆ పువ్వులు మా సిబ్బంది అనునిత్యం కూడా ప్రతి చెట్టు కూడా కాపాడుతూ ఉన్నారు. మరి తహసీల్దార్ ఆఫీస్ నుంచి వెళ్ళి కేశాపురం పోయే రోడ్లో కూడా బ్రహ్మాండంగా పువ్వులతోని పచ్చదనంతోని చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మనందరం కూడా సమ్మక్కాడి పోయినా, దుబ్బమల్లన కాడి పోయినా, నాయంచెరు పై కట్టపైకి పోయినా కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే 10 ఫీట్ల 5 కన్నా ఎక్కువ కూడా పెరగడం జరిగింది. ఇంకా కొందరు ఆ గొర్రెలు బర్రెలను కూడా కొట్టుకుపోయి ఆ చిన్న చిన్న చెట్లను ఖరాబ్ చేస్తున్నాయి. మరి మీరు కూడా చూసినట్టయితే మీరు కూడా వాళ్ళని మందలిస్తే బాగుంటుంది. ప్రతిదాన్ని కూడా మున్సిపల్ సిబ్బందో, మున్సిపల్ కౌన్సిలరో మరి ఎవరో కాకుండా అందరూ కూడా భాగస్వాములు అయ్యి చెట్లను ఇంకా కూడా ఒక వృణవృక్షంలాగా తయారు చేసి జమ్మికుంటలు ఎటు చూసినా పచ్చదనంతో ఉండాలని మరి మీ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అని కోరుకుంటాను జమ్మికుంట ప్రజలు.